ఎక్కడ నుంచి వచ్చారండి మీరు? మాది సిద్దిపేట జిల్లా ములుగు మండలం గ్రామం శిలాసాగర్ గజ్వేల్ తాలూకా, అక్కడ నుండి వచ్చినాం మేము. ఏ సమస్యతో వచ్చారు, ఏంటి? మా భూ సమస్య గురించి వచ్చినాం. మా ఊళ్ళో ఎస్సీది 119 ఎకరాల 25 గుంటల భూమి. అది అప్పట్లో ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు, మా తాతలకు మయ్యలకు ఇచ్చిన భూములు. అవిటితోటి మయ్యలు బతికిరు, మా తాతలు మా కాడికి వచ్చేవారకల్లా భూములు మయ్యలు 5000 అప్పట్లో 2014లో 5000 10000 ఇచ్చి అప్పట్లో ఇందిరా ఇవి అసెంట్ భూములు గవర్నమెంట్ గుంజుకుంటా అని చెప్పి అదిరిచి బెదిరించి 5000 10000 ఇచ్చింది లాక్కూరు. అవి వేరే వాళ్లకు మీద పేర్లు మార్చిరు మొన్న ధరణిలో. మాకు మా అయ్యలకు రాలే పాస్బుక్లు, మా తాతలకు రాలే, మాకు రాలే. మాకు రాకుండా ఎవరికి రాకుండా వాళ్ళకు మార్చుకోరు. అది ఎట్లా ఎంతవరకు కరెక్ట్ అది ఒకటి. మాకు న్యాయం చేయాలి ఇలా భూమి. మా తాతలు మా అయ్యలు 60-70 ఏళ్ళకు కబ్జా మీదూరు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు మధ్యలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మొత్తము దాన్ని చుట్టూ పెంచింగ్ చేసిరు, ఎవరిని రాణిస్తలేరు. మమ్మల్ని ఏం పోతే కడీలు ఇరగొడితే పోలీస్ స్టేషన్ పిఎస్కి ఇస్తారు, కేసులు పెడుతారు, కొట్టిపిస్తారు పోలీసులతో. సాగు చేసుకున్నారా మీ భూములు? చేసుకున్నాం. ఇప్పుడు మరి ఇప్పుడు ఎలా? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు రాణిస్తలేరు. ఇక వాళ్ళు రాణిస్తలేరు, అడుగు పెట్టనిస్తలేరు అండ్లకు. అండ్ల పోతే కథం, వాళ్ళు పోలీస్ స్టేషన్ ఇచ్చేస్తారు అంతే. ఇప్పటికి కూడా కేసు ఉంది మా మీద. కేసు పెట్టి నడుస్తూనే ఉన్నాం, కేసు తిరుగుతూనే ఉన్నాం. కానీ ఆ భూమి గురించి ఇంత దూరం ఇదివరకు కూడా మేము ఇచ్చినాము. ఇదివరకు కూడా ఇచ్చారు, ఇక్కడ ఇచ్చినాము, ప్రజావాణి ఇచ్చినాము. ఏమన్నారండి మరి? ఇప్పుడు చెప్పినాడే చెప్పారు, ఫోన్ల మిసేజ్లు వస్తాను, మిసేజ్ లేదు, మాకు న్యాయం చేసింది లేదు. రేవంత్ రెడ్డి గెలిపించిన మాకు ఎట్లాగో టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తలేదని అటో ఇటో ఇందిరామ్మ ఇచ్చిన భూములు అప్పట్లా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని గెలిపించినాము. ఈయనేమన్నాడు, పదవి రాకముందు ధరణి తొలగిస్తా, ప్రజలకు న్యాయం చేస్తా, ధరణి తీసుకుపోయి బంగాళ కాదములు లేస్తాను అన్నాడు. ఈయన స్టేజ్ ఎక్కినాక ఓ మాట, ఇప్పుడు స్టేజ్ ఎక్కి గెలిచినాక ప్రజల్లే బంగాళ కాదములు లేస్తుండే తప్ప ఆయన చేసింది ఏం లేదు. ఆర్ గ్యారంటీలు అని అవి లేదు, ఇవి లేదు. కరెంట్ రావట్లేదా అండి? వస్తుందమ్మా, ఇవే వస్తుంది. కడుతున్నారా కరెంట్ బిల్లు మీరు, లేకపోతే? లేదా, కట్టేటోళ్ళు కడుతురు. అది కూడా పీరి వచ్చిన వాళ్ళకి వచ్చింది, రాని వాళ్ళకి రాలే అంతే. 500 సిలిండర్ అని చెప్పాను, 1000 రూపాయలు ఇస్తే గ్యాస్ ఇస్తారు, 500 ఎవరు ఇస్తారు? అకౌంట్ లో ఇస్తా అన్నారు కదా, తర్వాత వేస్తలేరు మేడం, వేస్తలేరు అంటారు కానీ వేస్తలేరు వాళ్ళు కూడా. అడిగి పోతే ఏమంటారు ఎట్లా అంటే, అది చెప్పినా దొరకరా పో అంటారు. ఎవరు నీకు వాగ్దానం ఎవరు ఇచ్చారు 500 గ్యాస్ అంటున్నారు ఇట్లా? గ్యాస్ కంపెనీ వాళ్ళు తను పోతే ఆ మాట అంటారు. వాళ్ళ తను పోతే నీకు ఎవరు 500కి ఇస్తానారో వాళ్ళని దొరకరా అని మాట ఆడ పోయి మాట్లాడుకోరు రా అయ్యం అంటారు, మాట్లాడుతారు వాళ్ళు. గ్యాస్ కూడా అన్ని ఇట్లా చేస్తుండే మేడం. మరి రేవంత్ రెడ్డి మాకు భూమి విషయంలో మాకు న్యాయం చేయాలి. ఇరువరకు కూడా ఆయన పదవి రాకముందు వాళ్ళ ఇంటికి పోయినాం మేము, ఇంటికి పోయి కూడా వినపత్రం ఇచ్చినాము. సరే చేస్తాను, ఇక్కడ మీటింగ్ కూడా మన ట్యాంక్ బండ్ కింద మీటింగ్ పెట్టిండు, అక్కడ కూడా పోయినాము. ఇందిరా పార్క్ లో మీటింగ్ పెట్టిండు రేవంత్ రెడ్డి, అక్కడ కూడా పోయినాము, అక్కడ కూడా వినపత్రం ఇచ్చినాము. సరే చేస్తామన్నాడు, గెలిచినాక చేస్తాడు. ఇప్పుడు గెలిచినాక ఇక్కడ వాళ్ళు అక్కడ అక్కడ వాళ్ళు ఇక్కడ మార్చుకొని వాళ్ళు ఆస్తులు కాపాడుకోనికే మార్చుకుంటారు, వాళ్ళు సంపాదించుకోనికే కానీ ప్రజలకు చేసింది ఏం లేదు. వాళ్ళు చెయ్యరు కూడా, ఇక చెయ్యరా నమ్మకం పోయింది జనానికి కూడా. నిజం చెప్పాలంటే వాళ్ళ ఆస్తులు కాపాడుకోనికి ఇక్కడక్కడ మారుతురు ఉన్నాయి, గరీబులకు గుంజుకునికే కానీ వాళ్ళు గరీబులకు ఏం చెయ్యరు. ఇప్పటి వరకు కూడా గరీబులనైతే గరీబులనే ఉంచేస్తారు అంటారు, ఉంచేస్తారు ఆల్రెడీ. గరీబులే గుంజుకుంటారు మళ్ళా, ఎందుకంటే గరీబులు ఏం చేయలేరు అని కదా, ఏం చేయలేరని గరీబుల తెరువు పోతున్నారు వాళ్ళు, గరీబులనే ఇది చేస్తారు, గరీబులనే దొక్కేస్తారు వాళ్ళు. ఈ విషయంలో మాకు న్యాయం చేయాలని కోరుచున్నాను అంతే. ఇక